Dear friends, Adobe After Effects tutorials in Telugu series lo ippudu manam lesson 26 lo unnam. So ee 26th tutorial lo nenu meeku exporting ela cheyali, mana composition ni ee vidhanga output chesukovali anedi nerpinchabothunanu. So idi ee series lo final lesson ga cheppukochu. Okay, idi final lesson inka. ఓకే, సో ఇది లాస్ట్ లెసన్. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఎక్స్పోర్టింగ్ అంటే ఏంటంటే, మనం చేసినటువంటి ఈ కంపోజిషన్ని, ఇక్కడ కంపోజిషన్ ఎలా చేసామనేది మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఓకే, ఏ విధంగా చేస్తాం ఇలాంటి కంపోజిషన్స్ అనేవి ఆల్రెడీ నేర్చుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు కంపోజిషన్ని అవుట్పుట్ ఎలా తీసుకోవాలి అనేది నేర్చుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఏంటంటే ఇక్కడ కంపోజిషన్ టోటల్గా ఉంది. ఓకే, సో దీన్ని ఈ విధంగా జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్ చేస్తామని మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. సో లాస్ట్కి తీసుకెళ్ళినప్పుడు, కంప్లీట్గా జూమ్ అవుట్ చేసినప్పుడు మనకు పూర్తి ఈ యొక్క కంపోజిషన్ అనేది కనిపిస్తుంది. ఓకే, సో కంపోజిషన్ వచ్చేసి డ్యూరేషన్ వచ్చేసి, ఓకే, కంపోజిషన్ యొక్క డ్యూరేషన్ వచ్చేసి 16 సెకండ్స్ ఉంది. అంటే జనరల్గా మనం ఫుటేజ్ యొక్క డ్యూరేషన్నే దీని యొక్క డ్యూరేషన్గా మార్చుకున్నాం. ఓకే, ఎనీవేస్, ఇక్కడ కంపోజిషన్ అనేది ఫైనల్ అయిన తర్వాత మనం ఎక్స్పోర్ట్ చేయాల్సింది కొంతవరకే అయి ఉండొచ్చు. ఓకే, సో ఆ కొంతవరకే ఎక్స్పోర్ట్ చేయాల్సినప్పుడు మనం సెట్టింగ్ అనేది మార్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ట్రాక్ మోషన్ని యూజ్ చేసి, ఓకే, సో మోషన్ ట్రాక్ని లేదా ట్రాక్ మోషన్ని యూజ్ చేసి మనం ఇది ఒక ఎఫెక్ట్ని క్రియేట్ చేసాం. సో మనకు కేవలం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మాత్రమే కావాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వరకు మాత్రమే చాలు మనకు. ఓకే, సో అంటే ఎక్స్ట్రా ఉన్న పార్ట్ మొత్తం మనం ఎక్స్పోర్ట్ చేసుకోవాల్సిన అవసరం మనకు లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. సో అలాంటప్పుడు ఏం చేయవచ్చు అంటే, దీన్ని వర్క్ ఏరియా ఎండ్ అంటారనమాట. సో ఇదంతా వర్క్ ఏరియా. ఓకే, సో ఇక్కడ ఇది వర్క్ ఏరియా స్టార్ట్ అండ్ వర్క్ ఏరియా ఎండ్. సో దీన్ని తీసుకొచ్చి మీరు ఈ విధంగా ఇక్కడ సెట్ చేసినప్పుడు, సో ఇదంతా మీ వర్క్ ఏరియా కాదు, ఇదంతా కంపోజిషన్ ఏరియా. ఓకే, ఇదంతా కంపోజిషన్ ఏరియా, కానీ ఇది మాత్రం వర్క్ ఏరియా. ఓకే, సో ఈ వర్క్ ఏరియాను మాత్రమే మనం ఏం చేస్తామండి, ఎక్స్పోర్ట్ అనేది చేసుకుంటాం జనరల్గా. ఓకే, ఎక్స్పోర్టింగ్కి ఎక్స్పోర్టింగ్ అనేది 2 రకాలు. అంటే ఇక్కడ ఫైల్ మెనూలోకి వెళ్ళి మీరు ఎక్స్పోర్ట్ పై క్లిక్ చేసి ఇక్కడ ఒక మీకు కావాల్సిన ఫార్మాట్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3G జనరల్గా యూజ్ చేసే AVI ఫార్మాట్ అండ్ MPEG-4, ఓకే, MPEG-4 లేదా MPEG-4 ఇమేజ్ సీక్వెన్స్ అనేది ఇక్కడ మా అడ్వాన్స్డ్ ట్యూటోరియల్లో వస్తుంది మీకు, అది పక్కన పెట్టేయండి. అండ్ ఆ తర్వాత క్విక్ టైమ్ మూవీ, ఓకే, సో వేవ్ ఫార్మాట్ అనేది మనం జనరల్గా ఆడియోకి యూజ్ చేసేది. సో ఇక్కడ ఈ రకరకాల ఫార్మాట్లు అనేవి ఉన్నవి. ఫర్ ఎగ్జాంపుల్ AVI అనేది తీసుకున్నాం అనుకోండి. ఓకే, సో ఈ విధంగా వస్తుంది. ఓకే, సో ఆ తర్వాత ఓకే పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ సెట్టింగ్స్ అనేవి చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో ఇది ఒక వే అయితే, ఈ విధంగా కాకుండా మనం జనరల్గా ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఎలా ఎక్స్పోర్ట్ చేస్తారంటే, కంపోజిషన్లోకి వెళ్ళి, ఓకే, కంపోజిషన్లోకి వెళ్ళి యాడ్ టు రెండర్ క్యూ అని చెప్పేసి ఉంటుంది. ఓకే, సో దీనిపై క్లిక్ చేయండి. ఓకే, సో దీనిపై క్లిక్ చేసినప్పుడు మీ యొక్క కంపోజిషన్ అనేది ఇక్కడ రెండర్ క్యూలోకి వచ్చేస్తుంది. ఓకే, సో ఇక్కడ రెండర్ అంటే ఆప్షన్ అర్థం ఏంటంటే, మీ యొక్క అవుట్పుట్ని ఎక్స్పోర్ట్ చేసుకోవడమే. ఓకే, మీ యొక్క కంపోజిషన్ని ఎక్స్పోర్ట్ చేయడమే దీని యొక్క అర్థం అనమాట. ఓకే, సో ఇక్కడ రెండర్ సెట్టింగ్స్ ఉన్నవి. ఇక్కడ చూసినట్లయితే మీకు రకరకాల విషయాలు అనేటివి ఇక్కడ ఉంటవి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ క్వాలిటీ, బెస్ట్ క్వాలిటీ, ఓకే, లేదా డ్రాఫ్ట్ క్వాలిటీ, వైర్ ఫ్రేమ్ ఓన్లీ. సో ఈ విధంగా తీసుకుంటాం జనరల్గా అయితే. ఇది క్వాలిటీ బెస్టే ఉండాలి. ఓకే, ఆ తర్వాత రిజల్యూషన్, ఫుల్ రిజల్యూషనే తీసుకోవాలి, లేదా హాఫ్, థర్డ్, క్వార్టర్ కూడా తీసుకుంటారు, అది మీ ఇష్టం ఇంకా. ఓకే, మీరు కంప్లీట్ రిజల్యూషన్ కావాలా వద్దా మీ ఇష్టం, మీరు డిసైడ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ. ఓకే, ఇక్కడ ఈ విధంగా రకరకాల ఆప్షన్స్ ఉంటవి. వీటిలో ఏంటంటే జనరల్గా బెస్ట్ క్వాలిటీని పెట్టేసి వదిలేస్తే చాలన్నమాట మీరు. ఓకే, సో మరో విషయం మీరు ఇక్కడ గమనించినట్లయితే, ఇక్కడ రెండర్ క్యూలో మీరు యాడ్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్ట్ పాయింట్ అండ్ ఎండ్ పాయింట్ ఉంది. అండ్ ఆ తర్వాత ఇక్కడ డ్యూరేషన్ ఎంత చూపిస్తుందండి, ఓన్లీ 5 సెకండ్స్ చూపిస్తుంది. ఓకే, సో ఎందుకు 5 సెకండ్సే చూపిస్తుంది అంటే మనం ఏం చేసాం, వర్క్ ఏరియాని 5 సెకండ్స్లోనే ఉంచుకున్నాం అనమాట. ఓకే, 5 సెకండ్స్కి మనం తీసేసుకున్నాం. అండ్ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ మన కంపోజిషన్ వచ్చేసి 16 సెకండ్స్ ఎబో ఉంది, కానీ 5 సెకండ్స్ మాత్రమే రెండర్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, ఇక్కడ మనం వర్క్ ఏరియా సెట్ చేసిన దాన్ని బట్టే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు దీన్ని 10 సెకండ్స్కి తీసుకెళ్ళినప్పుడు, ఓకే 10 సెకండ్స్కి తీసుకెళ్ళి ఆ తర్వాత ఇప్పుడు దీన్ని బెస్ట్ సెట్టింగ్స్ ఉంది కదా, ఇక్కడ చూసినట్లయితే మీరు 10 సెకండ్స్ని చూడొచ్చు. ఓకే, సో యాక్చువల్లీ 10 సెకండ్స్కి మనం మార్చుకున్నాం. సో ఈ విధంగా మనం వర్క్ ఏరియాని సెట్ చేసిన దాన్ని బట్టి అది రెండర్ అవుతుంది అనమాట. ఓకే, సో 5 సెకండ్స్కి మనం సెట్ చేసుకుంటే 5 సెకండ్స్ మాత్రమే రెండర్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి 5 సెకండ్స్ వచ్చేసింది. అండ్ ఇక్కడ బెస్ట్ సెట్టింగ్స్ అనేది జనరల్గా వదిలేయండి. ఆ తర్వాత అవుట్పుట్ మాడ్యూల్ వచ్చేసి లాస్లెస్ ఉంది. ఓకే, సో లాస్లెస్ అని ఉంది కదా, దీంట్లో ఏంటంటే ఫార్మాట్ అనేది మీరు ఇక్కడ సెట్ చేయగలుగుతారు అనమాట. ఓకే, సో ఇవేమి మీరు సెట్ చేయకున్నా కూడా ఓకే ఇక్కడ ఆడియో అవుట్పుట్ అనేది ఉండాలి, ఎందుకంటే మీరు ఒకవేళ దీంతో పాటుగా ఆడియోని ఎక్స్పోర్ట్ చేసినప్పుడు మాత్రం ఆడియో అవుట్పుట్ని ఎనేబుల్ చేయాల్సిన అవసరం అండ్ బాధ్యత మీ పైన ఉంటుంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే మీకు రకరకాల ఫార్మాట్స్ అనేవి ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఓకే, సో దీంట్లో నుంచి మీరు ఏదో ఒక ఫార్మాట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ జస్ట్ లైక్ మనం ఇప్పుడు యూట్యూబ్లో మీరు ఈ వీడియో చూస్తున్నారు, ఒకవేళ మీరు యూట్యూబ్ కోసం బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే F4V H.264, ఇది యూట్యూబ్కి బెస్ట్ ఫార్మాట్ అండి. ఓకే, ఇంకా మళ్ళీ అడగకండి నన్ను. ఓకే, MPEG-2, ఓకే MPEG-2 తీసుకున్నప్పుడు ఏంటంటే ఇది DVD ఫార్మాట్ యాక్చువల్లీ. సో దీంట్లో మీరు మీకు కావాల్సిన సెట్టింగ్స్ అనేవి చేసుకోవచ్చు. అండ్ మీ యొక్క అవుట్ సోర్స్ ఆధారంగా మీరు అంటే మీరు ఏ సైజులో అయితే దీన్ని అవుట్పుట్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ ప్రకారంగా దీని యొక్క సెట్టింగ్స్ అనేవి మీరు సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఇక్కడికి వచ్చేసి ఫార్మాట్ ఆప్షన్స్. ఓకే, ఫార్మాట్ ఆప్షన్స్లో కొన్ని సెట్టింగ్స్ అనేవి ఉంటవి, దీన్ని మీరు చూడొచ్చు. ఓకే, యాక్చువల్లీ ఇక్కడ కొంచెం చిన్న డిస్టర్బెన్స్ కనిపిస్తుంది. అండ్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఇక్కడ ఆటో హైడ్ టాస్క్ బార్ అంటే మనకు ఆ ప్రాబ్లం రిడ్యూస్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఓకే చేయడమో లేదా క్యాన్సిల్ చేయడమో. ఓకే, సో దీన్ని మీరు కావాలనుకుంటే ఫార్మాట్ ఆప్షన్స్ సెట్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పోర్ట్ వీడియో, ఎక్స్పోర్ట్ ఆడియో అనేది ఉన్నప్పుడు మాత్రమే మీకు ఆడియో అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది. మీరు ఆడియో అనేది ఈ విధంగా ఎనేబుల్ చేయకపోతే కనుక మీకు ఆడియో రాకపోవచ్చు, కంగారు పడవద్దు. ఓకే, సో ఈ విధంగా తీసుకున్న తర్వాత ఓకేపై క్లిక్ చేశాను. ఓకే, సో ఆ తర్వాత ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే అవుట్పుట్ ఓకే సో ఫుటేజ్ లోపల ఇక్కడ ఫైనల్ అని చెప్పేసి టైప్ చేస్తున్నాను నా ఫైల్ నేమ్. జస్ట్ ఇక్కడ ఫైల్ నేమ్ని ఎంటర్ చేయడం మాత్రమే మనకు ఉంటుంది అనమాట. ఓకే, ఫైనల్ అని చెప్పేసి నేమ్ ఎంటర్ చేశాను, సేవ్ చేస్తాను. సో ఆ తర్వాత ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే రెండర్ పై క్లిక్ చేయడం మాత్రమే. ఓకే, సో మీరు రెండర్ పై క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా మీ యొక్క వీడియో ఓకే మీరు ఎక్కడి వరకు అయితే కోరుకున్నారో అక్కడ వరకు మీ యొక్క కంపోజిషన్లోని వర్క్ ఏరియా మాత్రం ఇక్కడ మీకు రెండర్ అవడం జరిగిందనమాట. ఓకే, సో దీంట్లో ఫుటేజ్ లోపల మనం ఫైనల్ అనేటువంటి క్లిప్ లాగా దీన్ని రెండర్ చేయడం జరిగింది. సో ఒకసారి ఓపెన్ చేసినట్లయితే మీ యొక్క ఫైనల్ అవుట్పుట్ ఇక్కడ ఉంది. ఓకే, సో ఈ విధంగా మీరు మీ యొక్క ఫైనల్ అవుట్పుట్ని తీసుకోవచ్చు అనమాట. ఓకే, సో అండ్ ఇక్కడ మరొక విషయం ఏంటంటే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం, ఇక్కడ వర్క్ ఏరియాని మనం ఈ విధంగా సెట్ చేసాం కదా, సో ఆ తర్వాత మనకి కంపోజిషన్ అంతా అవసరం లేదు ఇంకా అనుకున్నప్పుడు మీరు ఏం చేయవచ్చు అంటే ఇక్కడ కంపోజిషన్కి వెళ్ళి ట్రిమ్ కాంప్ టు వర్క్ ఏరియా అన్నారనుకోండి. సో కంపోజిషన్ కూడా దాని యొక్క డ్యూరేషన్ ఇక్కడ వరకు సెట్ అవుతుంది, ఇదంతా కూడా వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, ట్రిమ్ అవుతుంది. ఓకే, ట్రిమ్ కాంప్ టు వర్క్ ఏరియా ఎక్కడుంది, కంపోజిషన్ మెనూలో ఉంది. ఓకే, సో ఈ విధంగా తీసుకోవడం ద్వారా మీకు ఏంటంటే మీ యొక్క కంపోజిషన్ అనేది 5 సెకండ్స్కి కుదించబడింది ఇంకా. ఓకే, సో ఈ విధంగా మనం కంపోజిషన్ని ట్రిమ్ చేయవచ్చు అనమాట వర్క్ ఏరియాని ఉపయోగించి. ఓకే, వర్క్ ఏరియా అంటే ఏంటండి, మనం వర్క్ ఏరియా ఏదైతే సెట్ చేస్తున్నామో ఇన్ అండ్ అవుట్ అక్కడ నుంచి అక్కడ వరకు మాత్రమే అది వచ్చేస్తుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మరోసారి ఎక్స్పోర్ట్ చేస్తాను చూడండి. ఓకే, ఇది ఓల్డ్ రెండర్, ఇది ఆల్రెడీ రెండర్ అయినటువంటి విషయం కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మీకు రెండర్ క్యూలో ఇది ఉంటుంది. సో దీన్ని మీరు తీసేయొచ్చు ఈ విధంగా. ఓకే, సెలెక్ట్ చేసి డిలీట్ పై క్లిక్ చేస్తే వెళ్ళిపోతుంది. ఓకే, అండ్ ఇక్కడ చూసినట్లయితే సో చూడండి బాగా గమనించాలి. ఇక్కడ నేను వర్క్ ఏరియా స్టార్ట్ని ఇక్కడ సెట్ చేశాను అండ్ వర్క్ ఏరియా ఎండ్ని ఇక్కడ సెట్ చేస్తున్నాను. ఓకే, సో స్టార్ట్ అనేది ఇక్కడ అయింది అండ్ ఎండ్ అనేది ఇక్కడ అయింది. జస్ట్ ఓన్లీ ఎఫెక్ట్ మాత్రమే నాకు సెట్ అయ్యేలా చూసుకుంటున్నాను. అండ్ నేను వర్క్ ఏరియా సెట్ చేసినప్పుడు ఇక్కడ కలర్ కూడా కొంచెం డిఫరెంట్ అయింది చూడండి. ఇక్కడ కొంచెం లైట్ కలర్ వచ్చింది. ఓకే, సో దీనిపైన లైట్ కలర్ ఉంది, ఇది డార్క్ ఉంది. సో ఈ విధంగా కూడా మీరు దీన్ని గుర్తుపట్టవచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనం వర్క్ ఏరియా ఏదైతే ఉందో అక్కడ నుంచి మనం ఈ వర్క్ ఏరియా స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు మాత్రమే ఇది ఎక్స్పోర్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇలా సెట్ చేసిన తర్వాత మనం ఏం చేస్తున్నాం, యాడ్ టు రెండర్ క్యూ అని చెప్పేసి తీసుకుంటున్నాం. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం బెస్ట్ సెట్టింగ్స్ పై క్లిక్ చేస్తే ఓకే, రెండర్ సెట్టింగ్స్ యాక్చువల్లీ ఇవి ఇక్కడ బెస్ట్ సెట్టింగ్స్ లాగా కనిపిస్తుంది కాబట్టి నేను అది చూపించాను. ఓకే, సో ఇక్కడ బెస్ట్ మాత్రమే ఉంచండి, ఇక్కడ ఎలాంటి చేంజ్ చేయనక్కర్లేదు దాదాపుగా. అండ్ ఇక్కడ లాస్లెస్ ఉంది కదా, దీంట్లోకి వెళ్ళి ఫార్మాట్ లోపల మనకు కావాల్సిన ఫార్మాట్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకునే వీలు మనకు ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ H264 అనేది తీసుకుంటాను. ఇది ఒక MPEG-4 ఫార్మాటే. ఓకే, సో ఈ విధంగా తీసుకున్నాను అండ్ జస్ట్ ఓకే పై క్లిక్ చేశాను. ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ ఓకే పై క్లిక్ చేశాను. ఆ తర్వాత ఇక్కడ అవుట్పుట్ అని ఉంది కదా, ఇక్కడ ఏం చేస్తున్నానంటే సేమ్ ఇదే ప్లేస్లోకి నేనేం చేస్తానంటే జస్ట్ న్యూ ఫైనల్ అనే పేరుతో మళ్ళీ ఎక్స్పోర్ట్ చేస్తున్నాను, సేవ్ చేస్తున్నాను. ఓకే, న్యూ ఫైనల్ పేరుతో సేవ్ చేశాను. అండ్ ఇక్కడ బెస్ట్ సెట్టింగ్స్ చూడండి, ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి 16 మిల్లీ సెకండ్స్ దగ్గర జరిగింది. అండ్ ఆ తర్వాత ఎండింగ్ పాయింట్ వచ్చేసి 3 సెకండ్స్ 21 మిల్లీ సెకండ్స్. ఓకే, సో ఈ విధంగా మనం సెట్ చేసిన పాయింట్స్కి మాత్రమే అది రెండర్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు చూసినట్లయితే రెండర్ పై క్లిక్ చేస్తే మనకు కేవలం ఆ ఎఫెక్ట్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు మాత్రమే మనం దాన్ని సెట్ చేయడం జరిగింది. సో న్యూ ఫైల్ అనేటువంటి ఫైల్, ఇక్కడ ఫైనల్ ఫైల్ వచ్చేసి 1 MB ఉంది అండ్ న్యూ ఫైనల్ వచ్చేసి 2 MB ఉంది, ఎందుకంటే ఫార్మాట్ చేంజ్ అయింది. ఓకే, అండ్ ఇక్కడ చూడండి ఇది ఒక ఫ్లాష్ ఫైల్ అయితే F4V అనేది, అండ్ ఇది ఒక MPEG-4 ఫైల్. ఓకే, సో ఈ విధంగా మనకు ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ విధంగా మనం రకరకాల ఫార్మాట్లలోకి అవుట్పుట్ అనేది సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ మనం వర్క్ ఏరియాకి ఏదైతే ఇస్తున్నామో అది మాత్రమే రెండర్ అవుతుంది లేదా అది మాత్రమే ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇది గమనించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైన ఉంది. ఓకే, ఇది గమనించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. ఓకే, సో ఫ్రెండ్స్ ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ ఈ వీడియోని చూడండి, మీ డౌట్ క్లారిఫై అవుతుంది. అయినా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంటింగ్ ద్వారా తెలియజేయండి, నేను డెఫినెట్గా మీ డౌట్ని క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను. అండ్ ఇప్పుడు వరకు అడోబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్కి సంబంధించిన ఎవ్రీథింగ్ నేను నేర్పించే ప్రయత్నం చేశాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నేను అడోబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో CS6 సిరీస్ని స్టార్ట్ చేయబోతున్నాను. దానికోసం మీరు కొంత టైం వెయిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అది స్టార్ట్ అయిన తర్వాత దాంట్లో కంప్లీట్గా అడ్వాన్స్డ్ ట్యూటోరియల్స్ మాత్రమే నేను ఉంచబోతున్నాను. ఓకే, సో ఇది కంప్లీట్గా బిగినర్స్ కోసం. ఓకే, ఎవరికైతే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ టచ్ ఉండదో వారందరికీ దీన్ని రెఫర్ చేయండి. ఓకే, దీన్ని దీన్ని రికమెండ్ చేయండి. ఓకే, సో దానివల్ల వాళ్ళు ఈ బిగినింగ్ స్టేజ్ అనేది పూర్తి చేసుకుంటారు. సో అడ్వాన్స్డ్ లెవెల్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు. సో ఫ్రెండ్స్ నేను మళ్ళీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నేను చాలా కష్టపడి మీకోసం ట్యూటోరియల్స్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఓకే, ఈ ట్యూటోరియల్స్ అనేవి చాలా ఎక్కువ మందికి చేర్చాలనేది నా ఆశ. సో దానికోసం మీరు నాకు చేయాల్సిన హెల్ప్ ఒకటే నేను ప్రతిసారి చెప్తున్నాను, దాదాపు మీరు యూజ్ చేసే ప్రతి సోషల్ మీడియా సైట్లో కూడా ఈ వీడియోలని షేర్ చేసే ప్రయత్నం చేయండి. దానివల్ల నాకు హెల్ప్ చేసినట్లు అవుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్తో మీరు షేర్ చేసుకోవడం వల్ల వారికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, ఇవి చాలా యూస్ఫుల్ ట్యూటోరియల్స్. ప్రతి ఒక్కరికి ఉపయోగకరమైన ట్యుటోరియల్ ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ తో Facebook లో గాని Twitter లో గాని వేరే ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్ లో గాని మర్చిపోకుండా షేర్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్